శ్రోతవ్యో మంతవ్యో నిజిధ్యాసితవ్య. విను విను విను. మొదలు తెలియటానికి, తర్వాత వివరించుకోవటానికి, తర్వాత గట్టిపడటానికి ఉంటూనే ఉండాలి. యావజ్జీవం త్రయసేవ్యాః వేదాంతః గురుః ఈశ్వరః. ఇది ఇప్పుడు అప్పుడు అనే మాట కాదు. అటువంటిది మహాభారతం చాలా రోజులు, 3 సంవత్సరాలు చెప్పే భారతం, విజయవాడ, వరంగల్, గుంటూరు. బందర్, గుడివాడ తర్వాత సంవత్సరానికి మార్చారు. తర్వాత నెల రోజులకు మార్చా, 30 ఉపన్యాసాలు. ఇప్పుడు అది మార్చి 18 రోజులకు మార్చుకున్నా. 18 ఎందుకంటే 18 అక్షోహిణీలు 18 రోజులు. ఏదో మాసం దీక్షితో భవతి అన్నారని మాసం, 18 కూడా ఇక ఓపిక లేదని అనుకుంటే 8, 9, 18 అవుతుంది. 1, 8 అని 9 వచ్చాను. కనుక నేను చెప్పడం తీసేయండి. వ్యాసుల వారు రాసింది 3 సంవత్సరాలు బదరికాశ్రమంలో. విఘ్నేశ్వరుడు రైటర్, రాయటానికి కూర్చున్నాడు. ఆయన తొందర పెడుతూ ఉంటే ఇదేం తొందర ఆసుకవిత్వం అష్టావధానం కాదయ్యా. తొందర పెట్టినప్పుడు ఏదో చక్కని ఎంత పద్యం చెప్పడానికి. అజ్ఞాత్వ మాలిక క్వచిత్, నీకు తెలియందే రాయొద్దు, తెలిసి రాయమన్నాడు. ఓ నేను ఊ అనేటప్పటికే నువ్వు చెప్పాలన్నాడు ఆయన. మంచి పోటీ. వ్యాసుల వారు విష్ణు, వినాయకుడు విష్ణువే, అది ఆశ్చర్యం. వినాయకుడు విష్ణువు కాదని, ఏదో శివుడు దూతని విష్ణు భక్తులంతా దూషిస్తారు. వాళ్లకు తలకాయ ఉంటే ఆలోచన ఉండాలి కదా. మీ అందరికీ వచ్చిన శ్లోకమేనండి, కొత్త ఉంది. శుక్రాంబరధరం విష్ణు, శివ ఉన్నాడా? ఇది ఎవరి ప్రార్థన? గణపతి కాదు. గణపతి ప్రార్థనలో మొదటి వరుడులో విష్ణు అని ఉంటే విష్ణు భక్తులం మేమని గణపతిని ద్వేషిస్తే వీళ్ళకి అసలు విష్ణు ఎవరో తెలియదన్నమాట. నల్ల మామాయంచు నారాయణుని తోడి పరియాచకాలాడు మేనల్లు గుర్రా. నల్లమామా అని అడుగుతాట ఈ గణపతి. ఇంకో తమాషా అండి, గణపతి తొండమంతా ఎరుపు, ఏనుగ నలుపే, కానీ తుండం సింధూరం పూసి ఉంటుంది ఎప్పుడు. మా అబ్బాయి తుండానికి సింధూరం పోయండి, వాడు అనుగ్రహిస్తాడని పార్వతీదేవి చెబుతుంది గణేశ పురాణం. సింధూరం పోయించుకునే వాళ్ళు ఇద్దరున్నారు, ఒక ఆయన గణపతి, మరొక ఆయన హనుమంతుడు. హనుమంతుడి తోకకు సింధూరం పూస్తే సర్వాభీష్ట సిద్ధి. ఇది సూత్రాలు, సూక్ష్మాలు ఉన్నాయి, తెలియాలి. మరి ఆవు ఉందండి, దండం పెట్టడం మంచిదే. పొద్దున్నే లేచి ఆవు ముఖంగా వెళ్ళి దండం పెడితే వాడికి అన్ని అనర్థాలు వస్తాయి. తోక తిప్పి అక్కడ చల్లుకోవాలి, తోక దగ్గర నమస్కారం చెయ్యాలి. ఎందుకని? శంకర శాపం గోవుకి. అరుణాచలంలో స్వామివారు తేజోలింగంగా వచ్చినప్పుడు నేను చూసి వచ్చానని చెప్పి అబద్ధమాడాడు ఎవరు? బ్రహ్మగారు. ఆ అబద్ధానికి మోతుమరి సాక్ష్యంలో దీన్ని కూడా పెట్టుకున్నారు కామదేవుడు. శివుడు వచ్చి శివుడి దగ్గర వచ్చినప్పుడు అడిగాడు ఆయన, చూశావా అని. చూశాడా వీడు? తలకాయతో చూశాడు అన్నది, ఒప్పుకున్న నేరానికి తోకతో చూడలేదు అని. నీ తోక చూసిన వాడు మంచివాడు అవుతాడు, నీ తలకాయ మీద నమస్కారం చేస్తే వాడి కష్టాలు వస్తాయి అంట. కనుక ఆ గణపతి 3 సంవత్సరాలు, అష్టౌ శ్లోక సహస్రాణి, అష్టౌ శ్లోక శతానిచ
అహం వేద్వి శుకో వేత్తి సంజయో వేత్తివా నవ. 8800 శ్లోకాలు ఘట్ట శ్లోకాలు ఉన్నాయి, ఎవరికి అర్థం కావు, రాసిన నాకు తెలుసున్నారు వ్యాసుల వారు, మా శుకుడికి తెలుసున్నారు, సంజయుడికి తెలుసో తెలియదో అన్నారు. అప్పుడు చిక్కొచ్చింది, అసలు రైటర్ పేరు చెప్పలేదు ఏమిటి, ఆయనకు తెలుసా తెలియదా అని. గణపతి అజ్ఞాత్వ మాలిక అన్నారుగా, తెలియద్ది రాయుద్దని తప్పకుండా తెలుసుకున్నారు. అందుకని వానవానామ గజానన అని అర్థం చెప్పారు. వానవ అంటే సంజయో వేత్తి, వానవ డౌట్ కాదు, వానవ గణపతి తెలుసు. అందుకని మహాగంభీరమైనటువంటి వేదముల యొక్క సారం, వేదములు నాలుగు వాటి యొక్క సారమైన పూర్వపక్ష సిద్ధాంత విచారణ అంతా జరిగిందంటే ఇక్కడే. మా తాతగారు రాశారు, భారతం లేకపోతే వేదాంత శాస్త్రం లేదన్నారు. ఎందుకని, శంకర భగవత్పాదులు 3 చోట్ల భాష్యం రాశారు భారతానికి. భాగవతం ముట్టుకోలే, రామాయణం ముట్టుకోలే, ఏ పురాణం ముట్టుకోలే. సనత్సుదాతీయం, భగవద్గీతా శాస్త్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఇదే వ్యాసుల వారు కనపడ్డారట తిక్కన గారికి కాశీలో. అలా వ్యాసుల వారు ఇవాటికి కూడా కనపడుతూ ఉంటారు కొంతమంది మహానుభావులు, కృతార్థులైన వారి. భారతం రాసావుటి నువ్వు, మా 3 రత్నాలు ఏం చేశావు అన్నాడు ఆయన వ్యాసుల వారు. తాతగారు మీ 3 రత్నాలు ముట్టుకోలేదు, మీకే అట్టే పెట్టారు. ఈ 3 తిక్కన గారు తెరిగించరా, ఇవాళ డోంట్ కేర్. ప్రతివాడు భాష్యం రాసేవాడే, భాష్యం చెప్పేవాడే, భాష్యం శంకరాచార్యుల వారు వదిలింది నేను రాస్తున్నా అన్నాడు ఒక ఆయన. ఏమిటా అన్న, విషాద యోగం రాయలేదు ఆయన, విషాదం నీకే ఉంటే ఆయన రాయటం ఎందుకు కర్మ, ఆయనకు విషాదం లేదు, దానికి వీడు రాస్తాడట భాష్యం. కనుక ఏదో స్పేస్ చూసుకొని గొప్పవాడిని, ఈయనకైనా ప్రిపాయన ప్రసిద్ధ పురుషో భవే. కనుక వాళ్ళకి ఔచిత్యం తెలుసు, ఏది రాయాలా, ఏది రాయకూడదు, ఏది అవసరం, ఏది అనవసరం. అంత గంభీరమైనటువంటి గ్రంథం మహాభారతం. అదే వ్యాసానుగ్రహం మనకు తోచింది, గురుకటాక్షం, సద్గురువుల యొక్క అనుగ్రహం. ఆచార్యవాన్ పురుషో వేద గురురనుగ్రహాదేవ ఉమాన్ పూర్ణ ప్రజాయతే. గురు అనుగ్రహమేనండి, చదవటం కాదు. నేను ఎక్కడో తర్కం వరకు చదివి పక్షత వరకు అన్నీ వదిలేసి వ్యాకరణం 12 చదివా, పూర్వమాం చదివా, వేదం అంతా మా పింతండి గారు వాళ్ళ దగ్గర 82 పర్ణాలు చెప్పుకున్నా, పదం కూడా చెప్పుకున్నారు 2 అష్టాలు. శ్రౌతం అంతా కపిలవాయి వారి దగ్గర నేర్చుకున్నా, ఆగ్రహణాలు ఇష్టలు కూడా చేయించా, స్మార్థం అంతా మా తాతగారికి చెప్పారు. ఇవన్నీ చేసిన చివరకు నాకేమనిపించిందంటే ఈ ఊళ్ళో